హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కోటక్ స్కాలర్షిప్ గురించి, అండ్ నాకు వాట్సాప్ గ్రూప్ తరపున చాలా మెసేజెస్ కూడా వచ్చాయి. సో అందుకోసమని మళ్ళీ ఒకసారి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నార్మల్గా కోటక్ కన్యా స్కాలర్షిప్ గురించి అయితే నేను ఇంతకుముందుకు వీడియోలో చేశాను. ఈ స్కాలర్షిప్ వచ్చేసరికి మనకి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి, అండ్ మీరు ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసరికి 30th September 2023. ఇంకొకటి ఏంటి అంటే, ఒక స్టూడెంట్ సెలెక్ట్ ఎవరైతే అవుతారో వాళ్ళకి 1.5 lakhs పర్ ఇయర్కి మనకి స్కాలర్షిప్ అయితే ఇస్తారు. అయితే ఇంతకీ ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే, ఓన్లీ మెరిటోరియస్ గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఒకవేళ 3 members గర్ల్స్ ఉన్నారనుకోండి, ఒక ఫ్యామిలీ నుంచి 2 ఆడపిల్లలు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఫ్యామిలీలో గర్ల్స్ ఎక్కువగా ఉంటారు, సో వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది అనేసి ఈ స్కాలర్షిప్ గురించి నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ కంపల్సరీగా మీకు 85% మార్క్స్ అయితే ఉండాలి క్లాస్ 12th, ఎందుకంటే ఇది డిగ్రీ స్టూడెంట్స్కి కాబట్టి. దీనికి జూనియర్ స్కాలర్షిప్ కూడా ఉంటుంది, కోటక్ జూనియర్ స్కాలర్షిప్, దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs లోపు అయితే ఉండాలి. సో మీరు కంపల్సరీగా గర్ల్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్లో మీకు సీట్ వచ్చింది ఏదైతే ఉంటుందో ఆ సీట్ అవన్నీ కన్ఫర్మేషన్ అయిపోయినాక మీరైతే అప్లికేషన్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి September 30 వరకు డేట్ అయితే ఉంది. ఒకవేళ ఎల్ఎల్బీ చేసేటి వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ కానీ, ఆర్కిటెక్చర్, ఎవరైనా ప్రొఫెషనల్ డిగ్రీ అయినా నార్మల్ డిగ్రీ అయినా ఎవరైనా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ కోటక్ మహీంద్రా, కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. ఓకే, సో ఈ స్కాలర్షిప్ వల్ల బెనిఫిట్స్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది చూపిస్తాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, దానిపైన కనుక మీరు క్లిక్ చేస్తారంటే సరిపోతుంది. లేదు అంటే మీరు ఈ ఈమెయిల్ కనిపిస్తుంది చూడండి, kotakscholarship@buddyforstudy.com, దానికి చేసినా కూడా సరిపోతుంది. ఇక్కడ చూడండి, సెలెక్షన్ ప్రాసెస్ ఆఫ్ కోటక్ కన్యా స్కాలర్షిప్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక మల్టీ స్టేజ్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. షార్ట్ లిస్టింగ్ అయితే అకాడమిక్ మెరిట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని ఉంటుందంట. సో టాప్ పర్ఫార్మింగ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఫైనల్ సెలెక్షన్ అనేది వాళ్ళు సెలెక్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ డ్రాప్అవుట్, ఇక్కడ చూడండి డ్రాప్అవుట్స్ గురించి కూడా నేను చేశాను. కోటక్ కన్యా స్కాలర్షిప్ రినీవ్ ఓన్లీ ఫర్ 1 year ఆర్ మోర్ దెన్ 1 year అనేసి అడిగినారు. సో ఇక్కడ కంప్లీషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అండ్ హవెవర్ ద స్కాలర్షిప్ రినీవల్ ఈజ్ సక్సెసివ్ ఇయర్స్ అని మెన్షన్ చేశారు. ద స్కాలర్స్ మస్ట్ ఫిల్ ద ఫాలోయింగ్ రినీవల్ క్రైటీరియా, నో డ్రాప్అవుట్స్. చూడండి డ్రాప్అవుట్స్, మీరు ఒకవేళ స్కాలర్షిప్కి వన్స్ సెలెక్ట్ అయితే డ్రాప్అవుట్స్ అయితే ఇవ్వరు. నో డిసిప్లినరీ ఇష్యూస్, స్టూడెంట్స్ షుడ్ రిసీవ్ 6 CGPA ఇయర్లీ, షుడ్ బి ప్రమోటెడ్ బై ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేసి మెన్షన్ చేసిండ్రు. ఫ్రమ్ టైమ్ టు టైమ్ ద రినివల్ ఆఫ్ ద స్కాలర్షిప్ ఎవ్రీ ఇయర్ విల్ బి ఏబుల్ టు సోల్ అనేసి మెన్షన్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి, ఐఎమ్ కరెంట్లీ స్టడింగ్ ఇన్ మై ఫస్ట్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, ఆమ్ ఐ ఎలిజిబుల్ అనేసి ఒక క్వశ్చన్ ఉంది. ఎస్, యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ ది స్కాలర్షిప్ అనేసి మెన్షన్ చేశారు. ఒకవేళ ఇయర్ బ్రేక్ ఉంది 1 year, అప్లై చేసుకోవచ్చు అంటే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్లా సబ్మిట్ చేయాలి అంటే, మీరు మీ సేవ నుంచి తీసుకుంటారు కదా, దానిపైన క్లిక్ చేసిన కూడా సరిపోతుంది. ఇంకా ఇక్కడ అప్లై నవ్ అనే బటన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మీ మెయిల్ తోటి లాగిన్ అయిపోయి దీన్ని అప్లికేషన్ అయితే చేసేసుకోండి. ఓకేనా,